గుడ్ మార్నింగ్, నేను కిషోర్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తా విశ్లేషణ కార్యక్రమం మీడియా వాచ్కు స్వాగతం. ఇక ఇవాళ ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెక్షన్ 8కి సంబంధించి, ప్రస్తుతం నడుస్తున్న రగడికి సంబంధించి దానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినాయి అన్ని పత్రికలు కూడా. అదేవిధంగా ఈరోజు నుంచి తెలంగాణలో లారీల బంద్ ఉందని చెప్పి, అదేవిధంగా అసలు వివిధ పార్టీల ప్రతిఘటన ఏ విధంగా ఉంది, వివిధ పార్టీలు ఏ రకంగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి సెక్షన్ 8కి సంబంధించి, దానికి సంబంధించి ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు కూడా బ్యానర్ ఐటమ్స్లో ఇచ్చినాయి. ఇక ఈనాడు విషయానికి వద్దాం. ప్రప్రథమంగా సెక్షన్ 8 వేడి ప్రతిఘటిస్తామని చెప్పి మొత్తం మీద ప్రతిఘటిస్తామనే శీర్షికనే ఇచ్చారు. సెక్షన్ 8 అమలును అంగీకరించే ప్రసక్తే లేదు. ఆమరణ దీక్షకు వెనుకాడును, బాబు బూచికి భయపడం, అవినీతికి అశాంతి రంగు పొలమొద్దు. ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలి. గవర్నర్తో సీఎం కేసీఆర్, సన్నిహితులతో మంతనాలు. మొత్తం మీద నిన్న గవర్నర్ నరసింహన్తో కేసీఆర్ భేటీ అయిన నేపథ్యాన్ని ప్రధానంగా చూస్తే, దాంట్లో ప్రధానంగా సెక్షన్ 8కి సంబంధించే ప్రధానంగా మాట్లాడిన సందర్భాన్ని ప్రతిఘటిస్తామనే శీర్షికనే ఈనాడు ఇచ్చింది. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. సెక్షన్ 8 లాంటివి తెచ్చి మా స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తే గనక అవసరమైతే నేనే ఆమరణ దీక్షలకు పూనుకుంటా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తా అని చెప్పి గవర్నర్తో కేసీఆర్ మాట్లాడిన తీరును ప్రధానంగా ఇచ్చారు. అదేవిధంగా సెక్షన్ 8 వేడి అంటూ మొత్తం మీద సెక్షన్ 8 అమలుపై వాదనలు పదునెక్కాయి, హెచ్చరికలు సవాళ్లు ఊపందుకున్నాయి. ఈ సెక్షన్ అమలును తీవ్రంగా ప్రతిఘటిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ ముందు తెగేసి చెప్పారు. తెలంగాణలోని వివిధ సంఘాలు ఆందోళన తప్పదని కూడా హెచ్చరించాయి. ఈ సెక్షన్ను రుద్దితే సహించేది లేదని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు అని చెప్పి మొత్తం మీద దానికి సంబంధించి సమగ్ర కథనాన్ని అయితే ప్రతిఘటిస్తామనే శీర్షికనిచ్చింది ఈనాడు. ఇక రెండో విషయానికి వస్తే కనుక తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్లో 3 ఆకర్షణీయ నగరాలు. యూపీ నుంచి అత్యధికంగా 13, అమృత్ కింద తెలంగాణ నుంచి 15, ఏపీ నుంచి 31 నగరాలకు మహర్దశ. ఆకర్షణీయ నగరాలుగా ఏదైతే స్మార్ట్ సిటీలు, నరేంద్ర మోడీ సర్కార్ స్మార్ట్ సిటీ అనే విధానాన్ని ప్రవేశపెట్టిందో, దానికి సంబంధించి ఒక రకమైన రూపకల్పన చేసిందో, దానికి అనుగుణంగా తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్లో 3 ఆకర్షణీయ నగరాలు అని చెప్పి, ఆకర్షణీయ నగరాలుగా అభివృద్ధి చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచే అత్యధిక సంఖ్యలో నగరాలకు అవకాశం లభించనుంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా 100 ఆకర్షణీయ నగరాలను తీర్చిదిద్దాలన్న మహాసంకల్పానికి త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అటల్ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవ పథకం అమృత్లో భాగంగా మరెన్నో నగరాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు పెడుతోందని చెప్పి దానికి సంబంధించి సమగ్ర కథనాన్ని 2 పేజీలో ప్రచురించింది. ఇక ఈరోజు నేటి నుంచి తెలంగాణలో లారీల బంద్ అనే శీర్షికన పాలు, పెట్రోల్ వాహనాలకు వెసులుబాటు, యజమానులతో సర్కారు చర్చలు విఫలమని చెప్పి, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా వాహనాలు ఎక్కడవక్కడే నిలిచిపోనున్నాయి. లారీ యజమానులతో మంగళవారం ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమైనాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడంతో ముందుగా చెప్పినట్టుగానే బంద్ పాటిస్తున్నట్టు తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రకటించింది. ఉభయ రాష్ట్రాలు వేరువేరు రవాణా పన్ను విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ పన్ను భారం తగ్గించాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా దానికి సంబంధించి గతంలో 23 జిల్లాల్లో ఒకే పన్ను వ్యవస్థ ఉండేది. అయితే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా పన్ను చెల్లించాల్సిన సందర్భాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ఆ పన్ను వాళ్ళకి పెనుభారంగా మారిందని చెప్పి దాన్ని తగ్గించాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ నేటి నుంచి తెలంగాణలో లారీల బంద్ అనే శీర్షికన ఈనాడు బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ప్రధానంగా చంద్రబాబుకు స్వర పరీక్ష అనే శీర్షికన బాబు సహా నిందితుల స్వర నమూనా ఇప్పించాలని కోర్టులో ఎఫ్ఎస్ఎల్ మెమో. ఓ హార్డ్ డిస్క్, 3 టేపులు కూడా కావాలని విజ్ఞప్తి. రేపో మాపో ఏపీ సీఎం చంద్రబాబు స్వర నమూనా తీసుకోనున్న ఫోరెన్సిక్ ల్యాబ్, తర్వాత 48 గంటల్లోనే తుది నివేదిక ఇచ్చే అవకాశం. ఆ వెంటనే బాబు సహా కీలక వ్యక్తులకు నోటీసులు. కొద్ది రోజుల్లోనే కేసు కొలిక్కి వస్తుందంటున్న ఏసీపీ వర్గాలు. మొత్తం మీద ఓటుకు కోర్టులు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అందిన మరుక్షణమే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెప్పి దానికి సంబంధించి సమగ్ర కథనాన్ని ఇచ్చింది. ఈ వ్యవహారంలో తమకందిన వీడియో ఆడియో టేపుల్లోని స్వరాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు చంద్రబాబుతో పాటు నిందితులు స్వర నమూనాలను తీసుకోవాలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ నిర్ణయించిన నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది. అట్లాగే మత్తయ్య కేసు విచారణ నుంచి తప్పుకోండి అని చెప్పి న్యాయమూర్తి శివశంకర్రావుకు స్టీఫెన్సన్ విజ్ఞప్తి. అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా స్టీఫెన్సన్ న్యాయమూర్తి శివశంకర్రావుకు
విజ్ఞప్తి చేసిన నేపథ్యాన్ని, అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించి దానికి సంబంధించి మొత్తం ఆ వివరాలు అంతా కూడా రెండో పేజీలో ప్రచురించింది సాక్షి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, దేశం దొంగాటకు దన్నుగా ఆపరేషన్ పోలీస్ అంటూ టీడీపీ నేతలు పట్టుకొచ్చిన ఎంపీటీసీలకు ఖాకీల కౌన్సిలింగ్, తమను ప్రలోభ పెట్టారని చెప్పిన మాటలు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి, తాము ఇష్టపూర్తిగానే వచ్చామన్న స్టేట్మెంట్లపై బలవంతపు సంతకాలు, వేకువజామున ఎంపీటీసీలను రహస్య ప్రాంతాలకు తరలింపు, వీడియో ఫుటేజ్ల కోసం మీడియా వారితో పోలీసుల సంప్రదింపులు, టీడీపీ ప్రలోభాలు, శిబిరంపై ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు, మాగుంట శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్, తన భర్తను టీడీపీ నేతలే కిడ్నాప్ చేశారని ఎంపీటీసీ భార్య ఆరోపణ. ప్రధానంగా మొన్న ఎక్కడైతే ఒంగోల్లో ఏదైతే ఎంపీటీసీలను మొత్తం మీద వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ప్రలోభ పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావించింది. దీంట్లో దానికి సంబంధించి సమగ్ర కథనానైతే, దేశం దొంగాటకు దన్నుగా ఆపరేషన్ పోలీస్ అనే శీర్షికనిచ్చారు. అదేవిధంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీని కూడా, ఎవరైతే తన భర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి ఏదో రకమైన ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన కథనాన్ని కూడా, ఎవరైతే ఆ మేరీ అని చెప్పి వాళ్ళ ఆవిడకి సంబంధించిన ఫోటోను కూడా ప్రధానంగా ఇచ్చింది సాక్షి తన బ్యానర్ ఐటెంలో. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, సెక్షన్ 8కి సంబంధించే ప్రధానంగా ఇచ్చారు. సెక్షన్ 8లో గవర్నర్ గిరి అనే శీర్షికనిచ్చారు. రాజ్భవన్ కోర్టులో బంతి, అసలు నరసింహన్ ఇప్పుడు ఏం చేస్తారు అనే శీర్షికనిచ్చారు. మై డియర్ గవర్నర్ అని సంబోధిస్తూ అటార్నీ జనరల్ ముకుల్ రోహోతి నరసింహన్కు పంపిన లేఖ ప్రతిని కూడా, దానికి సంబంధించి మొత్తం మీద దానికి సంబంధించిన వివరాలు కూడా ఆంధ్రజ్యోతి తన శీర్షికలో ప్రచురించింది. సెక్షన్ 8పై ఫైట్ టైట్గా మారుతోంది. ఉమ్మడి గవర్నర్ నరసింహన్కు అటార్నీ జనరల్ ముకుల్ రోహోతి లేఖతో వాతావరణం వేడెక్కింది. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్లో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు మాత్రమే కాదు విశేషాధికారాలు ఉంటాయనేలా రోహత్గి అభిప్రాయపడ్డారు. సకలం సర్వం గవర్నరే అని తేల్చి చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గవర్నర్ను కలిసిన నేపథ్యాన్ని కూడా ప్రధానంగా తీసుకుంది. రాజ్భవన్ కోర్టులో బంతి, నరసింహన్ ఏం చేస్తారు, గవర్నర్దే నిర్ణయం అదే ఫైనల్, సంచలన సూచనలు చేసిన ఏజీ గవర్నరే నోటిఫికేషన్ రూపొందించాలి, తెలంగాణ అభిప్రాయాలు తీసుకోవాలి, సీఎంకు 3 రోజుల సమయం ఇవ్వచ్చు, ఆ తర్వాత గవర్నరే దాన్ని జారీ చేయవచ్చు, తెలంగాణ సర్కార్ను ఆదేశించవచ్చు, అనుమతి లేకుండా జోక్యం వద్దు అనవచ్చు, కేసుల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయవచ్చు. గవర్నర్కు ముహుర్ రోహత్గి లేఖ రాసిన సందర్భాన్ని ప్రధానంగా తీసుకొచ్చారు. అదేవిధంగా నిన్న గవర్నర్తో మాట్లాడిన తీరు, కేసీఆర్ మాట్లాడిన తీరును కూడా ప్రధానంగా, ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తా అనే శీర్షికను కూడా దానికి సంబంధించి సమగ్ర కథనాన్నైతే ఇచ్చింది. అదేవిధంగా నిన్న సిస్టర్ నిర్మల కన్నుమూసిన సందర్భాన్ని, 4 దశాబ్దాలు మానవ సేవలో 1997లో చారిటీ బాధ్యతలు స్వీకరించారు, ఆ తర్వాత ఆవిడ ఏదైతే అప్పటి నుంచి చారిటీ బాధ్యతలు స్వీకరిస్తూ 4 దశాబ్దాలు ఈ సేవలో మునిగి తేలారు, నేడు కోల్కతాలో అంత్యక్రియలు, ఆమె సేవామయ్యి అని చెప్పి నరేంద్ర మోడీ కొనియాడిన తీరును, తెలంగాణ ఏపీ సీఎం సంతాపం, వారసురాలుగా మేరీ ప్రేమ అని చెప్పి ఎవరైతే వారసురాలుగా రాబోతున్నారో వాళ్ళకి సంబంధించి అయితే సమగ్ర కథనాన్ని కూడా ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి తన బ్యానర్ ఐటెంలో. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో కూడా ఫ్లాష్ 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 అనే శీర్షికన ఆ గొంతు బాబుదే, తేల్చిన ఫోరెన్సిక్ అనాలిసిస్ పరీక్షలు, రేపు చంద్రబాబు కేసీబీ నోటీసులు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో ఇక కీలక ఘట్టం, ట్యాపింగ్ కాదు, ఫోన్లో రికార్డ్ చేసిందే, నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక నేటి మధ్యాహ్నం ఏసీబీ చేతికి, అందిన వెంటనే కీలక చర్యలు అంటూ, ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరుకుపోతోంది. ఈ కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడిన గొంతు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ తేల్చిన సందర్భాన్ని ప్రధానంగా ప్రస్తావించింది నమస్తే తెలంగాణ. అదేవిధంగా సెక్షన్ 8కి సంబంధించి కూడా ఒక రకమైన కథనాన్నిచ్చింది. సెక్షన్ కాదు అది ఫిక్షన్ అని చెప్పి దానికి సంబంధించి కూడా తన బ్యానర్ ఐటెంలో ఇచ్చారు. అదేవిధంగా స్వర్ణ తెలంగాణకు నాంది, రాష్ట్రంలో ఇక పారిశ్రామిక పురోగతి, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం, పారిశ్రామిక అనుమతుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అనుమతి పత్రాలు అందుకున్న 17 కంపెనీల ప్రతినిధులు, ఏదైతే టీఐపాస్ అని అన్నారో, ఏదైతే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు. దానికి సంబంధించి దాదాపు 15 రోజుల క్రితం ఐపాస్ను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తదనుగుణంగా స్వర్ణ తెలంగాణకు నాంది పలికిందైతే 17 కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే దానికి ముందుకొచ్చారు. దానికి సంబంధించి సమగ్ర కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఆంధ్రభూమి విషయానికి వస్తే, సెగరేపిన సెక్షన్ అనే శీర్షికన సెక్షన్ 8కి సంబంధించి వచ్చారు. అన్ని పేపర్లు ఇచ్చినట్టుగానే ఇంకా నోట్ టు హీటు అంటూ ఒక రకమైన స్పెషల్గా ఒక రకమైన కథనాన్ని ఇచ్చింది. నేడు హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. మత్తయ్యకు ఏపీలో ఆశ్రయం ఏమిటి, రేవంత్కు బెయిల్ ఇవ్వద్దు, టీఏసీబీ స్క్వాష్ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవాలని చెప్పి స్టీఫెన్సన్ వ్యాఖ్యానించిన తీరును. సో వీటన్నిటికి సంబంధించిన ప్రధాన కథనాన్ని అయితే ప్రధానంగా ప్రచురించింది, దానికి సంబంధించి పూర్తి కథనాన్ని ఇచ్చింది. అదేవిధంగా సిట్ విచారణ ఏదైతే దాదాపు 120 మంది ఫోన్లో ట్యాప్ జరిగిందని చెప్పి, ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వాదించిన నేపథ్యంలో దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసి సిట్ విచారణ దాదాపు 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. మొన్న సోమవారం నాడు, నిన్న కూడా జరిగింది. దానికి సంబంధించి టెలిఫోన్ల ట్యాపింగ్ పై ఆరా మత్తయ్య కాల్ డేటా సేకరణకు కోర్టు అనుమతి కోరిన సిఐడి అని చెప్పి దానికి సంబంధించి సమగ్ర కథనాన్ని అయితే ఇచ్చారు. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే కనుక చైనా బ్లాక్స్ ఇండియా ఎట్ యుఎన్ అని చెప్పి, ఇండియా వాంటెడ్ యాక్షన్ ఆన్ పాక్ ఫర్ ఫ్రీయింగ్ 26/11 బ్రెయిన్ అని చెప్పి, ఇన్ ఏ మేజర్ డెవలప్మెంట్ హ్యావింగ్ ఓమ్నియస్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది ఫర్ ఇండియా అండ్ ఫర్దర్ హైలైటింగ్ ది సైనో పాకిస్తాన్ నెక్సస్ చైనా ఆన్ ట్యూస్డే బ్లాక్డ్ ఇండియాస్ మూవ్ ఇన్ ది యునైటెడ్ నేషన్స్ డిమాండింగ్ యాక్షన్ అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఓవర్ ది రిలీజ్ ఆఫ్ ది ముంబై అటాక్ మాస్టర్ మైండ్ అండ్ ఎల్ఈటీ అంటే లష్కర్ ఐ తోయిబా కమాండర్ జాకిర్ రెహమాన్ లక్వీ యాజ్ ఇట్ చైనా కంటెండెడ్ దట్ ది ఇండియా ప్రొవైడెడ్ ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి, పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలిచే విధంగా చైనా ప్రవర్తించిన తీరు యునైటెడ్ నేషన్స్లో వాళ్ళు మాట్లాడిన తీరును ప్రధానంగా ప్రస్తావించారు. అదేవిధంగా 7 ఫిషర్మెన్ ఫియర్ డెడ్ ఇన్ ది బే అని చెప్పి, లాస్ట్ ఎట్ సీ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ హ్యాజ్ ప్రెస్డ్ ఇన్ టు ది సర్వీస్ 3 స్పీడ్ బోట్స్ టు రీచ్ టు సెర్చ్ ఫర్ దెమ్, 5 హెలికాప్టర్స్, 1 ఆఫ్ ది ఈచ్ ఆర్ఐఎల్ కేన్ ఎనర్జీ అండ్ ఓఎన్జీసీ ఆఫ్ ది 2 కోస్ట్ గార్డ్ హ్యాడ్ బీన్ సెర్చింగ్ ఫర్ ది సీ 140 కిలోమీటర్స్ ఫ్రమ్ ది షోర్. ద కలెక్టర్ హ్యాస్ సెడ్ ఇఫ్ ది ఫిషర్మెన్ హ్యావ్ ఇండీడ్ డ్రౌన్డ్ దేర్ ఫ్యామిలీస్ వుడ్ బి గివెన్ అసిస్టెన్స్ అని చెప్పి, మొత్తం మీద 7 ఫిషర్మెన్లు చనిపోయారు. మొత్తం మీద 120 మంది వెళ్ళారు, 120 మందిలో దాదాపు అందరూ వెనక్కి తిరిగి వచ్చారని చెప్పి, ఆ తర్వాత 7 చనిపోయారని చెప్పి ప్రధానంగా దానికి సంబంధించి సమగ్ర కథనాన్ని ఇచ్చింది డెక్కన్ క్రానికల్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు, ఇవాళ వార్తలకు సంబంధించిన విశ్లేషణ అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఉమామేశ్వరరావు గారు, అదేవిధంగా ఏపీ టీడీపీ నేత విజయ్ కుమార్ గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. ఓటుకు నోటు వ్యవహారం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఉమామేశ్వరరావు. సో ఇప్పుడు గవర్నర్ చేతిలోకి బంతి వచ్చి పడింది ఇప్పుడు. సో ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు మొత్తం మీద చర్చ అంతా కూడా ఈ సెక్షన్ 8 మీదనే జరుగుతుంది. పత్రికల్లో కానీ మీడియాలో మొత్తంగా చర్చ అంతా కూడా సరే సెక్షన్ 8కి సంబంధించింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 8ని ఒక దాంట్లో చేర్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయితే అనే విషయం, లా అండ్ ఆర్డర్ని చాలా మైన్యూట్ ఇష్యూ అనే దాన్ని, ఆ లా అండ్ ఆర్డర్ కనుక ఫెయిల్యూర్ అయితే అటువంటి సందర్భాలలో, అలాగనే ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని గన రూఢి అయితే అటువంటి సందర్భాలలో రాష్ట్ర గవర్నర్ జోక్యానికి అవకాశం కల్పించే విధంగా సెక్షన్ 8ని రూపకల్పన చేశారు. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఫ్రేమింగ్ ఎలా ఉందనంటే, ఫస్ట్ హ్యాస్ టు కన్సల్ట్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ఆ కేబినెట్ ఒపీనియన్ తీసుకోవాలి, హ్యాస్ టు రికార్డ్ ది ఒపీనియన్, ఆ ఒపీనియన్ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని మీద వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయాలన్నీ ముందు రికార్డు కావాలి, అయిన తర్వాత అందులో సానుకూలమైన అంశాలు కనుక ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే వదిలేయవచ్చు. అల్టిమేట్ నిర్ణయం మాత్రం గవర్నర్కే ఉంటుంది, దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా వీల్లేదు అనేటువంటి విధంగా పెట్టారు దాన్ని. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నింటి మీద ఈ పత్రికల్లో జరుగుతున్నటువంటి చర్చ అంతా ఏంటంటే, అటార్నీ జనరల్ గారు ముకుల్ రోహ్త్కి గారు ఒక లెటర్ రాశారు అని, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ అఫైర్లో భాగంగా ఏంటంటే అందరూ పోయి ఏం చేస్తున్నారు, గవర్నర్ గారికి సెక్షన్ 8ని అమలు చేయండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక లేఖ అందింది అనుకోండి, మరి ఏం చేయమంటారు దీన్ని? ఇట్లాంటి ఏదో వస్తున్నాయి కదా, అసలు సెక్షన్ 8 అంటే ఏమిటి, సెక్షన్ 8లో మాకున్న అధికారాలు ఏమిటి, ఇట్లాంటి వాటన్నిటి మీద ఒక అభిప్రాయం రాయండి అని ఒక నోట్ రాసేస్తారు. రాసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారు సెక్షన్ 8 అనగా ఏమిటి, దాంట్లో ఏమున్నది అంతవరకు ఏదో వస్తారు, అంతేకాని మీరు ఏం అడిగారో అదే ఇస్తారు. సెక్షన్ 8కు ఉన్నటువంటి గవర్నర్కు ఉన్న అధికారాలు ఏమిటి అని అనగా, అందుకని మీరు ముకుల్ రోహ్త్కి రాశారని చెప్తున్న లేఖ, ఇక్కడ గవర్నర్ కార్యాలయం నుంచి కన్ఫర్మేషన్ లేదు, ఎక్కడ లేదు, ఇవాళ పత్రికల్లో వాటి ఫోటోస్టాట్ కాపీ లేఖ అని పత్రికల్లో వచ్చింది, గవర్నర్ కార్యాలయం గమ్ముగానే ఉంది. అసలు గవర్నర్ కార్యాలయం ఆ లేఖను ఏ కారణంతో రాయాల్సి వచ్చింది, ఏ కాంటెక్స్ట్ లో రాయాల్సి వచ్చింది, సెక్షన్ 8 అనే దాని మీద వాళ్లకున్న సందేహం ఏంటి, అసలు సెక్షన్ 8 అనే దాంట్లో మా పరిధి ఏమిటి, సెక్షన్ 8ని విపులీకరించండి అని రాశారనుకోండి, ఇదిగోండి ఇలా విపులీకరిస్తున్నాం ఎస్ఏ క్వశ్చన్ లాగా, సెక్షన్ 8 అనేది ఈ కారణాలతో పెట్టారు, దాంట్లో మీకున్న అధికారాలు ఇలాంటివి 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 అని రాస్తారు అంతే. ఎప్పుడైనా అటార్నీ జనరల్ వేసారు మీరు వేసిన క్వశ్చన్కే సమాధానం ఇస్తారు, అంతేగాని బియాండ్ దట్ హాఫ్ సెంటీమీటర్ కూడా ఇవ్వరు. కాబట్టి ఆ సెక్షన్ 8 ఏం చెప్తున్నది అంటే సెక్షన్ 8 ఇలా చెప్తున్నది, ఈ పేజీలో ఉన్నది, ఈ పేరాలో ఇది ఉంది, మొదటి పేరాలో ఇలా ఉంది, రెండో పేరాలో ఇలా ఉంది, దీని ఇంటర్ప్రిటేషన్ ఇలా ఉంది. ఒకటి కూడా చూడొచ్చు, అటార్నీ జనరల్ చెప్పిన తర్వాత దానికి తిరిగే లేదని చెప్పి ఒక రకమైన వాదన కూడా అభిప్రాయం, మీకు సలహా ఇవ్వడానికి న్యాయపరమైన అంశాలలో మీరు దారి తప్పకుండా ఉండడానికి ఒక సలహా,
ఆ సలహాని మీరు పాటిస్తారా పాటించరా, పాటించకుండా పోతే వచ్చే పరిణామాలకు మీరు ఎదుర్కొంటారా అవన్నీ మీ ఆ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇష్టం అది. ఓకే, అంతేగాని అటార్నీ జనరల్ పదవి ఇచ్చినటువంటి సౌచనలు సలహాలన్నీ పాటించిన ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? మనకేం చాలా ఉన్నాయి కాబట్టి, లేకుండా కూడా ముందుకు పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నింటికి ఎందుకు రేపొద్దున ఎవరైనా అడిగితే అంటే అటార్నీ జనరల్ సలహా ఇచ్చినా పాటించలేదని కొంతమంది అంటారు. అసలు మీరు సలహాయే తీసుకోలేదు, తీసుకొని ఉంటే బాగా మంచి సలహా వచ్చిండేది కదా అని అంటారు. కాబట్టి అసలు గవర్నర్ గారికి వచ్చిన సందేహం ఏంటి? ఆ సందేహంలో వారు కోరిన అభిప్రాయం ఏంటి? అసలు గవర్నర్ గారు వేసిన క్వశ్చన్ మీద లెక్క లేదు. కరెక్ట్, గవర్నర్ గారు రాసినటువంటి లెటర్ వారికి ఏ సందేహం వచ్చింది? సో వారికి వచ్చిన సందేహానికి వారిచ్చినటువంటి ఆ స్పెసిఫైడ్ ఏరియా ఏమిటి అనే దాన్ని చూడాలి. ఆ కాంటెక్స్ట్ లోనే ఆ లేఖలను చూడాలి ఒకటి. దాని తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సెక్షన్ 8 సంబంధించి ఎందుకు ఇస్తారు? ఎవరైనా పోయి సెక్షన్ 8 ని ఇంప్లిమెంట్ చేయండి, సెక్షన్ 8 ని ఇంప్లిమెంట్ చేయండి అని ఒక లేఖలు ఇస్తున్నారనుకోండి, మీరు సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయండి, సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేసిన మరి నేను అనవసరంగా దీంట్లో బదనాం కావడం దేనికి? ఈ సెక్షన్ 8 ఏమిటి, ఆ సెక్షన్ 8 ఇస్తున్న అధికారాలు ఏమిటి, వీటన్నిటి మీద మరింత వివరణ ఇవ్వండి అని కోరి ఉన్నారనుకోండి, దానికి సంబంధించింది మాత్రమే వాళ్ళు రిప్లై. స్పెక్యులేషన్స్ వీటన్నింటినీ కూడా అసలు ఆ పరిస్థితులు ఉన్నాయి అని గవర్నర్ గారి దగ్గరికి బోత్ ది డీజీపీస్ ఉండాలి. శాంతి భద్రతలు విఫలము అని అంటే ఎవరికి సంబంధించింది అది? కరెక్ట్, అది పోలీస్ యంత్రాంగానికి సంబంధించింది. పోలీస్ యంత్రాంగానికి సంబంధించి మామూలుగా రాష్ట్ర గవర్నర్లకు సంబంధించి మామూలుగానే గవర్నర్లను ఇక్కడ పెట్టినప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన రిపోర్ట్ని తెప్పించుకుంటారు. ఓకే, కాబట్టి శాంతి భద్రతలు ఇక్కడ కేంద్రానికి వాళ్ళు పంపించాలి కనుక. సో ఒక్కసారిగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ వచ్చిందని మీరు ఎలా ఇది చేస్తారు? ఒక రోజులోనే రెండు రోజుల్లో అనేది కాబట్టి వీటన్నిటికి సంబంధించిన అంశాలు కాదు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు వేర్వేరు అంశాలు. ఆ వేర్వేరు అంశాలను గంపగుత్తగా కలిపేసేసి మొత్తం అది చపాతి పిండి కలిపి కలిపేసేస్తున్నారు అన్ని కూడా. సో దీన్ని వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందని నేను. విజయ్ కుమార్ గారు, ఓటుకు నోటు కేసుకు సంబంధించి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఈ సెక్షన్ 8ని తీసుకొచ్చారు. ప్రస్తుతం అది ఇప్పుడు రగడ సృష్టించే ప్రయత్నం చేస్తోంది. సో ఏ రకంగా చూస్తున్నారు టీడీపీ నిజంగా ఆ రకమైన ప్రయత్నాన్ని? ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వాతావరణం అయితే ఆ రకంగానే నడిచింది. ఇప్పుడు మీరు చెప్పే రేవంత్ రెడ్డి కేసుకి మేము మాట్లాడే సెక్షన్ 8కి ఎక్కడ సంబంధం లేదని టీడీపీ వాదిస్తుంది. నేచురల్ గానే అది వాదిస్తుంది. నేచురల్ గా మీరు అట్లా మాట్లాడుతున్న జాబితా వస్తుంది రావాలి కూడా. ఎందుకంటే ఒక సమూహం మీద దాడి జరిగిందంటే భౌతికంగా వచ్చి కొట్టనక్కర్లేదు, మానసికంగా ఫాస్ట్ దండవన్ పథకం దగ్గర నుంచి మా ఐఏఎస్ ఆఫీసర్ని ఆపేసిన దండం ఘటన దగ్గర నుంచి ఉన్నత విద్యా మండలి ఇష్యూ దాకా ఇక్కడి నుంచి ఒక 1200 మంది దాని విద్యుత్ ఉద్యోగుల దగ్గర నుంచి రకరకాలు ఉన్నాయి. సో చాలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటారు. సో ఇవన్నీ యొక్క ఫైనల్ కన్సల్టేషనే మేము అడిగిన సెక్షన్ ఎయిట్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏ విభజన బిల్లు ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో వీళ్ళకి ఆ విభజన బిల్లులో ఉందే ఈ సెక్షన్ కూడా. సో ఆ బిల్లు ప్రకారం రాష్ట్రం మాత్రం కావాలి, ఈ సెక్షన్ మాత్రం వద్దు అంటే అవ్వా కావాలి బొవ్వ కావాలండి. ఇక్కడ మాత్రం నాకు అవ్వ కావాలి బొవ్వ తర్వాతే దాన్ని బొవ్వ కావాలి. మీరు ఉమా గారికి ఒక క్వశ్చన్ వేసారు ఏమని గవర్నర్ ఎలా యాక్ట్ చేయాలి అని. కానీ మేము ఆ మాట చెప్పాము, గవర్నర్ ఎలా యాక్ట్ చేయాలి మేము చెప్పట్లా, గవర్నర్ గారు యాక్ట్ చేయాలి. నేను చెప్పేది అదే, మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ ఇష్యూలన్నీ మేము మీ దృష్టికి ఫస్ట్ నుంచి తీసుకొస్తూనే ఉన్నాం. సో మీరు యాక్ట్ చేసి ఉండాలి. మీరు చోద్యం చూసారా అండి, లేకపోతే ఇంకోటి అండి, సరిగా యాక్షన్ మాకు సంతృప్తికరమైన యాక్షన్ అయితే మీ దగ్గర నుంచి లభించలేదు. సో ఈ యాక్షన్స్ అంతా మీ దగ్గర నుంచి కావాలంటే సెక్షన్ 8ని మీరు పూర్తి స్థాయిలో మీ దగ్గర నుంచి గవర్నర్ దగ్గర నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగితే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పాం. ఇదే మాట మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పాం. బహుశా ఆయన దాని గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి హోమ్ దాని డిపార్ట్మెంట్కి రాశారాము, అక్కడ నుంచి ఒక లీగల్ ఒపీనియన్ అనేది వచ్చింది. సో ఆ లీగల్ ఒపీనియన్ హోమ్ డిపార్ట్మెంట్ కూడా పోతుంది, ఒక్క గవర్నర్ గారు హోమ్ డిపార్ట్మెంట్ పోతుంది. సో హోమ్ డిపార్ట్మెంట్ యొక్క ఆదేశాల మేరకు గవర్నర్ గారు ఇంకా నుంచి వ్యవహరించాలి. నిన్నటిదాకా అసలు ఇది గాలి వార్తలు, ఆయన ఏం రాయలేదు, ఏం లేదు, ఎంత ఊరికే దాన్ని మేమే సృష్టిస్తున్నాం అన్నారు. ఇవాళ ఆయన రాసిన కాపీ వచ్చింది. సో ఈ కాపీ దిస్ వుడ్ హవ్ గాన్ టు హోమ్ డిపార్ట్మెంట్ ఆల్సో. లెట్స్ వెయిట్ ఫర్ అ డే ఆర్ టూ. హోమ్ డిపార్ట్మెంట్ విల్ డెఫినెట్లీ ఇన్స్ట్రక్ట్ ది గవర్నర్. మేము ఇచ్చిన దాని ప్రకారం కొంత అయితే మూవ్ అయింది. సో వీ హోప్ దట్ నెక్స్ట్ ఇష్యూస్కు జరుగుతాయి పూర్తి స్థాయిలో. ఈ సెక్షన్ 8 కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గవర్నర్ గారు యాక్టివ్గా ఉంటారు అన్న ఒకటే మా యొక్క
దీని మీద ఏ రకమైన కాంట్రవర్సీ లేదు. ఎవరి అధికారులు మేము లాక్కోవాలనుకోవట్లేదు, మేము ఇంకొక ఇది చేసుకోవాలి. కేవలం మాకు రాజ్యాంగ పరంగా ఈ బిల్లు పరంగా వచ్చిన రాజ్యాంగపరమైన హక్కుని మేము కావాలంటే ఇక్కడ భంగం కలగలేదు కానీ అడిగారు మీరు. కలగలేదు అని మాట్లాడదాం. దయాకర్ గారు, ఇప్పుడు గవర్నర్ కు కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిందా నోట్ సెక్షన్ 8 మీద ఏమన్నా ఏజీ లేక వచ్చిందండి? ఏజీ లేక వచ్చిందని దానికి సంబంధించి ఒక ప్రత్యేక వచ్చిందని చెప్పి రైట్, దానికి సంబంధించి ఒక ఫోటో స్టాట్ అయితే దానికి మై డియర్ గవర్నర్ ని సంబోధిస్తూ ఆయన మాట్లాడిన తీరని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక దానికి సంబంధించి ఇది కూడా ఇచ్చారు. ఒకవేళ వస్తే గనుక అంటే నేను ఇంకా దాన్ని క్లియర్, సో దాని మీద చూడలేదు కాబట్టి అడుగుతున్నారు. ఓకే, వస్తే గనుక టెంపరీ అండ్ ట్రాన్సిటరీ క్యాపిటల్ అయింది. ఓకే, తాత్కాలికమైన ఏర్పాటు వెసులుబాటు అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కొరకు మాత్రమే చేసిన అంశం ఇది. కాబట్టి సెక్షన్ 8 ఏమి రీట్రేట్ చేస్తుంది అంటే రాజ్యాంగంలో ఉన్న ఆ ప్రభుత్వానికి ఉండే హక్కుల మీదనే చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఉండే హక్కుల మీదనే, హైదరాబాద్ మీద ఉండే హక్కులను చెబుతూనే ఇది అకామిడేట్ చేయడానికి. ఏది ఇంకో రాష్ట్రం యొక్క క్యాపిటల్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏదేని కారణాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ప్రజల మధ్యనో ప్రభుత్వాల మధ్యనో కాంట్రా వచ్చినప్పుడు గవర్నర్ ఇంటర్వ్యూన్ కొరకు ఒక వెసులుబాటు అది. సెక్షన్ 8 అనేది మీకు రాజ్యాంగంలో కూడా ఉంటుంది, ఇక్కడ దాన్ని మళ్ళీ ఇంపోజ్ చేసిండ్రు. దాంతో స్పెసిఫిక్ గా ఆంధ్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాద్ మీద హక్కులు ఉంటాయనో, హైదరాబాద్ పరిపాలన మీద హక్కులు ఉంటాయనో. ఇంకా ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డీజీపీ ఇప్పుడు రాముడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కూడా తెలంగాణ గవర్నమెంట్కి రావాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ కనుక ఆ ట్యాపింగ్ ఏదైతే ఇష్యూ ఉందో అది జ్యూరిస్డిక్షన్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది రావాలి. కానీ ఆ ప్రభుత్వం చేస్తున్న ఎంక్వైరీని ఎట్లా చూస్తారు అనేది నెక్స్ట్ సీజన్ లో సిట్ విచారణ జరుగుతుంది కాబట్టి అది వచ్చింది దాన్ని వీళ్ళకి నివేదికను వెళ్ళగిస్తారు అవకాశం ఉంటుంది. అంటే ఆ ప్రభుత్వం అందరి ఇంకా విషయాలు ఈ ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ వెసులుబాటు ఆ ప్రభుత్వానికి ఉండొచ్చు కాక. అయితే సెక్షన్ 8 అనేది ఇప్పుడు రాద్ధాంతం కావడానికి అసలు కారణం ఏంది? ఇప్పుడు ఏసీబీ కేసు వల్ల రేవంత్ రెడ్డి అరెస్ట్ వల్ల వచ్చిన పరిణామాల్లో సెక్షన్ 8 ను తెర మీదకి టీడీపీ తీసుకొచ్చింది. టీడీపీ తీసుకొచ్చింది అనే దానికంటే టీడీపీ తన భాగస్వామ్య అధిపతి అయిన మోడీని అడుక్కుంది నాకు ప్రొటెక్ట్ చేయమని ఇండైరెక్ట్ గా. ఓకే, ఈ రోజు ఇప్పుడు టీఆర్ఎస్ అక్కడ భయపడుతుంది. ఇలా టీఆర్ఎస్ ఎందుకు నేను సుప్రీంకోర్టుకు పోతా, నేను ప్రజాక్షేత్రంలో పోతా, ప్రజా సంఘాలు మరొక ఉద్యమం చేస్తా అని అంటే ఇది ఏమవుతుంది? బీజేపీ తనకు సహకరిస్తట్లేదని ఒక ఇంటర్నల్ ఫీలింగ్ టీఆర్ఎస్ ఉండడమే కాకుండా తను డిఫెన్స్ లో పడతానేమని మొత్తం ఉద్యోగ సంఘాలని మళ్ళీ గతంలో ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్టేట్మెంట్లు ఇచ్చే పని చేసింది. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి అంత అవసరం లేదు, తెలంగాణ ప్రభుత్వం ఇంత రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అసలు విషయం ట్రాక్ సైడ్ చేయడానికి ఒక కుట్ర జరుగుతున్నది. నేనేమంటున్నా ట్యాపింగ్ అనేది అనదర్ ఇష్యూ, తర్వాత రేవంత్ రెడ్డి ఇష్యూ ఇంకో ఇష్యూ, సెక్షన్ 8 తర్వాత సెక్షన్ 8 అనేది ఇది ఫుల్లీ రెండు రాష్ట్రాల మధ్య సమస్య ఇది. అయితే వీళ్ళిద్దరు వ్యక్తిగత కక్షల్ని రెండు కేసులకు ఆపాదించి ఈ రెండు కేసుల ద్వారా సెక్షన్ 8 తోని వయా మీడియాగా బయటకు వెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నాయి రెండు ప్రభుత్వాలు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది ఎవరు వీళ్ళ డ్రామాలు చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఈ రోజు బ్రేకింగ్లు, సస్పెన్స్ థ్రిల్లర్స్, సైకో థ్రిల్లర్స్ అంతా చూసి ఒక్కడు కూడా ఆంధ్రానో తెలంగాణ కొట్టుకున్న పరిస్థితులు లేవు. ఇది ఏంది, వీడు అవినీతి చేస్తే వాడు అవినీతి చేసింది, ఇద్దరు దొంగలే అని దొందే అనుకుంటున్న పరిస్థితి ఈ ప్రభుత్వాలు గమనిస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు. కేవలం ఈ చట్రంలోకి వెళ్ళి ఎట్లా బయటపడాలని చంద్రశేఖర్ రావు, ఈ చట్రంలోకి వెళ్ళి నేను ఎట్లా బయటపడాలని చంద్రబాబు నాయుడు, ఇవి ప్రభుత్వాలు ఆడుతున్న ఒక సుదీర్ఘమైన నాటకంలో భాగంగా ఈ ఇష్యూ సబర్డైజ్ అయితే మాత్రం క్యాపింగ్ ఇష్యూ గానీ లేకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి ఇష్యూ గానీ ఇది సబర్డైజ్ అయితే సెక్షన్ 8 ద్వారా వాళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టుగా నేను అనుకుంటాను. దీన్ని పాస్ చేసి ఆ రెండింటిని గనక పక్కన పెడితే కంపల్సరీ రేపు ప్రజాక్షేత్రంలో కాదు సుప్రీంకోర్టులో కూడా ప్రజా సంఘాలు వేసే అవకాశం ఉంటుంది. ఎటు పోతుంది ఏసీబీ కేసు? ఎటు పోతుంది ట్యాపింగ్ వెనక నిజమే అయితే అది ఎటు పోతుంది? కాబట్టి ఇవి రెండు ప్రభుత్వాలు ఇది టిట్ ఫర్ టాట్ లెక్క నువ్వు ఇది అంటున్నావు కదా, రేవంత్ ఏసీబీ అంటున్నావు కదా, నాకు ట్యాపింగ్ అని అంటారు ఈయన పెట్టిండు. ట్యాపింగ్ కూడా కాదు, అదే విధంగా సెక్షన్ 8 గేమ్ మాత్రమే అనేది నాకు అంచనా. ఓకే, ఇది నిజంగా కూడా ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టుగా ప్యూర్లీ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ప్రజల యొక్క ప్రజల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ఒక తెలియకుండానే చేసినటువంటి ఒక ప్రక్రియ కనబడతా ఉన్నది. వాస్తవంగా సెక్షన్ 8 ఆల్రెడీ ఉన్నది, ఇప్పుడు కొత్తగా ఇంపోజ్ చేయాల్సిన లేదు. ఆల్రెడీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆల్రెడీ ఉన్నది, అది
మళ్ళీ కొత్త అంటే ఏదైతే రియాగ్నేషన్ యాక్ట్ లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని సెక్షన్ 8 సందర్భం వస్తే ఇంప్లిమెంట్ అయితే గవర్నర్ గారు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవుతారు చేస్తారు కానీ కేవలం సెక్షన్ 8 ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మాత్రమే కాదు ఇక్కడ అనేక రాష్ట్రాల ప్రజలు ఉన్నారు యావత్ దేశం నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఉన్నారు ఇక్కడ కామన్ క్యాపిటల్ ఇంకొక కొత్త అంశం ఇక్కడ చర్చకు రావాలా కేసీఆర్ గారు కూడా అడగాల ఇప్పుడు కామన్ క్యాపిటల్ అంటే ప్రజలందరికీ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కాదు కామన్ క్యాపిటల్ అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ ప్రజలందరూ కూడా ప్రజలు తన యొక్క జ్యూరిడిక్షన్ కాదు దీని అర్థం బయటికి రావాలి ఫస్ట్ కామన్ క్యాపిటల్ అంటే వాట్ ఐ మీన్ బహుశా ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన సౌలభ్యం కోసం త్వరతగతిన అక్కడ హుటాహుటిన అరేంజ్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడ ఉన్నట్టు బిల్డింగ్స్ పరిపాలన సౌలభ్యం కోసం వాడుకోవడానికి హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి కాబట్టి కామన్ క్యాపిటల్ కావాలి కానీ ప్రజలకందరూ కూడా క్యాపిటల్ కాదు ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు గారు ఇక్కడ ప్రజలకు ముఖ్యమంత్రి కాదు అలాగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం మళ్ళీ ఆ ముఖ్యమంత్రి ఇక్కడ పోలీసు అందించాల్సిన కానీ అటార్నీ జనరల్ ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఏ సందర్భంలో ఇటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ తీసుకొచ్చారని అనుకోవాలి అది బీజేపీ అభిప్రాయంగా దాన్ని భావించాలా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయంగా భావించాలా లేకపోతే ఒక అటార్నీ జనరల్ గా ఆయన అభిప్రాయాన్ని ఇచ్చారని అనుకోవాలి ఏ రకంగా చూస్తారు కేంద్ర ప్రభుత్వం కేవలం హోంశాఖ కార్యదర్శి గారిని కోరడం జరిగింది దాని తర్వాత అటార్నీ జనరల్ వారు ఈ యొక్క గవర్నర్ గారికి లెటర్ రాయడం జరిగింది అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక పార్టీకో లేకుండా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం లేదు ఆ యొక్క రాష్ట్రాల యొక్క స్థితిగతుల యొక్క విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది తప్పనిసరి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం అయినప్పుడు తప్పనిసరి చేస్తాం కానీ అంతకుముందు మొత్తం బైపాస్ చేసుకుంటూ ఆ గవర్నర్ స్థాయి నుంచి దాటి మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు ఇక్కడ గవర్నర్ గారు చేయాలి అంత గవర్నర్ గారు కూడా చేయాల్సిన అవసరం రాలేదు ఇప్పటికి కూడాను గవర్నర్ గారు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం రాలేదు ఎక్కడ కూడా శాంతి భద్రతలకు కావచ్చు ఎక్కడ కూడా ప్రాపర్టీలకు కావచ్చు విఘాతం ఎక్కడ థ్రెట్ లేదు అనవసరంగా ఇక్కడ ఆ యొక్క రేవంత్ రెడ్డి కేసు కారణంగా ఈ యొక్క అంశాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి అంతకుముందు సుమారుగా 1 ఇయర్ అయింది రైట్ 1 ఇయర్ తర్వాత ఈ యొక్క అంశం బయటకు వస్తుందంటే ఏదో ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం నేను తెలుగుదేశం మా మిత్ర పక్కన మేము వాస్తవాల గురించి భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీగా మాట్లాడే సందర్భంలో తప్పును తప్పుగా గుర్తించి మాట్లాడుకుంటే పార్టీగా మేము అన్యాయం చేస్తున్నాం అవుతాం ప్రజలకు అన్యాయం చేస్తున్నాం అవుతాం ఇప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ సో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులుగా లేకపోతే అక్కడి ప్రజలు మాకు అన్యాయం జరిగింది భావిస్తున్నారు వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదు ఇక్కడికి వచ్చి ఎవరు చేయరు ఆ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళందరూ ఒక గవర్నమెంట్ ఎన్నుకున్నారు ఎట్లయితే కేసీఆర్ మా హైదరాబాద్ మా తెలంగాణ వాళ్ళకు కూడా మా ఆంధ్రప్రదేశ్ ఉంది అక్కడ మాకు గవర్నమెంట్ ఉంది ది గవర్నమెంట్ ఆఫ్ టీడీపీ హెస్ బీన్ ఎలక్టెడ్ బై ది పీపుల్ మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు ఎవరు చేయరు వాళ్ళ తరఫున గవర్నమెంట్ చేస్తుంది ఓకే ఆ యొక్క ప్రజలు మాకు నష్టం జరిగింది అని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ చెప్తుంది ఇటువైపు ఉండే కొంతమంది ప్రజలు వీళ్ళంటి వాళ్ళు కావచ్చు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం జరగలేదు అనుకుంటారు సో మేమేం చేసాం మీకు చెప్పలేదు గవర్నర్ గారికి చెప్పాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాన్ని గవర్నర్ కాబట్టి ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఆంధ్ర తెలంగాణకి ఎందుకు ఉమ్మడి గవర్నర్ పెట్టారు వేరు వేరు గవర్నర్ హాయిగా పెట్టుకోండదు కదా వాళ్ళు చెత్త కంగారే చేశారు దాన్ని ఎంత చెత్త చేయాలి అంత చెత్త చేసి హ్యాపీ కూర్చో ఉన్నారు వాళ్ళు ఈ దీంట్లో ఎవరన్నా మాట్లాడకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ గురించి మాట్లాడ టైం వేసేవాం దండగా ఓకే ఎందుకంటే మా అంటే వ్యక్తిగతంగా సెక్షన్ 8 లో శాంతి భద్రత మాత్రమే కాదు లిబర్టీ ఉన్నాయి 3 అంశాలు ఉన్నాయి శాంతి భద్రత చూస్తే ఫాస్ట్ పథకం పెట్టారు ఈ సోకాల్ వీళ్ళెవరు మాట్లాడేటప్పుడు గమ్మును నోముసుకున్నారే కోర్టు చెప్పింది కాబట్టి గమ్మును పోయారు సో కోర్టు చెప్పేసింది వద్దన్నారు అట్లా చాలా జరిగాయి అరే మేము మా డిఫెన్స్ కోర్టులో వేసామండి మేము మా తరఫు నుంచి కోర్టులో వేసాం మేము గవర్నర్ చెప్పాం మీరు ఒకసారి కోర్టుల ద్వారా వచ్చిందని గవర్నర్ చెప్పాం సార్ మీరు ఒక్కసారి బ్యాక్ పేపర్ చూడండి ఫాస్ట్ పర్సన్ గురించి కానీ అప్పుడు చేసిన సర్వే గురించి కానీ పెద్ద గురించి గవర్నర్ చెప్పడం జరిగింది ఇంకొకసారి మీరు బ్యాక్ ఒకసారి రిఫర్ చేసుకోండి గవర్నర్ యాక్షన్ తీసుకుని కోర్టుకు వెళ్ళారు కోర్టు కొట్టేసి అదృష్టం కొద్దీ కోర్టు కొట్టేసింది సో ఇట్లా జరుగుతూ ఉన్నామని ఏం చేయాలి మేము ఫర్ ఎగ్జాంపుల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయం మా పార్టీ విషయం సో ఆయన చేశారు గవర్నర్ చెప్పాము ఆయన ఏమీ పట్టించుకోలేదు సో ఇవంతా చర్చి మేము సంకల్ప సభలో తెలంగాణ నాడు 3 ఇష్యూలు రైజ్ చేశారు ఒకటి ఉమ్మడి క్యాపిటల్లో వాట్ ఆర్ ది కౌంటర్స్ ఎవరెవరి అధికార పది ఎంతెంత ఉండాలి
టూ శాంతి భద్రతలు సెక్షన్ ఎయిట్ ఇష్యూలో గవర్నర్ గారి అధికారాలు ఏంటి, మూడు ట్యాపింగ్ ఇష్యూ, ఈ మూడు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం గవర్నర్తో మాట్లాడిందో అధికారం కానీ అంత మాత్రం ప్రజలు మొత్తం కూడా ఎంబడేసుకుని ఐదు కోట్ల ప్రజలు ఎవరైనా రెండు ప్రభుత్వాల పక్క రాష్ట్రంలోని ప్రజలు ఏం చేస్తున్నారు అని మాట్లాడడం అనేది అర్ధరహితం, అసంబద్ధం. ఓకే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మా ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ గురించి, అక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క సంఘాల గురించి మాట్లాడుతా ఉన్నారు, ఎవరు నేను చెప్తాను సార్, 15 మంది ఉండండి. లక్ష్మణ్ రెడ్డి అనే చంద్రబాబు వ్యతిరేక జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అనే చంద్రబాబు వ్యతిరేక అనే 15 మంది కలిసి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మేము సురక్షితంగా ఉన్నాం. వాళ్ళు ఒక 15 మందికి ఏం ప్రాబ్లం లేకపోవచ్చు, ఒక 15 మంది చెప్పిన వాస్తవమే, అది కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టారు. ఆయన క్యాపిటల్ విషయం దగ్గర నుంచి చంద్రబాబును వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మాకు ఆంధ్రప్రదేశ్ లో 100% ఓటు రాలేదు, మాకు వచ్చి 48% ఓట్లే చెప్పారు. సో పక్క రాష్ట్రంలో ఆ యొక్క ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు దాన్ని డిబేట్ చేసి వాళ్ళ ఆలోచనలు కూడా వీళ్ళ ఆలోచన పోల్ చెప్తే అది అసంబద్ధం. మేము చెప్పింది గవర్నర్ కి, కేంద్ర ప్రభుత్వానికి, మేము ఈ రాష్ట్రానికి చెప్పలేదు అసలు. ఫస్ట్ చెప్పాం చాలా, వాళ్ళు ఎప్పుడైతే వినలేదు అన్ని కోర్టు ద్వారా వస్తున్నాయో మేమేం చెప్పలేదు, గవర్నర్ చెప్పాం. గవర్నరు అది రాస్తుంది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్ క్లారిఫికేషన్, సెక్షన్ 8 అమలు చేయాలని చెప్పి మీరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు, వస్తే ఏమిటి మీకు? అమల్లో ఉంది గవర్నర్, నేను ఇందాక చెప్పాను గవర్నర్ ఎలా చేయాలని చెప్పలేదు, గవర్నర్ యాక్ట్ చేస్తారు, గవర్నర్ యొక్క డిస్క్రిప్షన్ మేము కాదనట్లేదు. కానీ అసలు గవర్నర్ యాక్ట్ చేయకపోతే అట్లా అని, ఓకే, సో అమల్లో ఉంది కానీ యాక్ట్ చేయట్లేదు అనేది మీ బాధ. సో అత్యున్నత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నాకు తెలిసిన వరకు లీగల్ అడ్వైజ్ ఇవ్వాలంటే అటార్నీ జనరల్ ఈజ్ ది అత్యున్నతాధికారి. సో ఆయన ఒక ఇచ్చారు, దీని మీద హోంశాఖ ఏం స్పందిస్తుంది చూద్దాం. సో ఆంధ్ర ప్రజలకి కష్టాలు ఉన్నాయా లేవా అని ఇటువైపు ఉన్న ఈ పక్క నాయకులు చెప్తే అది అర్థరైతుంది, చెప్పకూడదు, ఆ సంబంధం లేదు వాళ్ళకి. దయాకర్ గారు, అయితే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లోనే పుట్టినాం, తెలంగాణ కొరకు కొట్లాడి ఉండొచ్చు కాక, సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీకి పేటెంట్ రైట్ ఉన్నట్టు మాట్లాడడం కాదు, నేను ఇలా సెక్షన్ 8 పెట్టింది నేను. 2014 ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికి కూడా సెక్షన్ 8 మీ ప్రయోజనాల కొరకు మా పార్టీ పెట్టింది. ఇలా నువ్వు కొట్లాడకపోయినా స్పెషల్ స్టేటస్ మీద మేము కొట్లాడుతున్నాం, మాకు 1.5% ఓటు వచ్చింది. ఇలా నేను ఏమంటున్నా అంటే, పది సంవత్సరాలు నేనేం చేసినో అది కూడా చేస్తలేవు. ఇప్పుడు నీ 1 ఇయర్ అది నేను కొల్టల్ కామెంట్ పోట్లే. సెక్షన్ 8 కు సంబంధించి వచ్చినప్పుడు ఒక క్రైమ్ ను తప్పించుకోవడానికి సెక్షన్ 8 ను అడ్డం పెట్టుకోవడానికి నీ ప్రభుత్వానికి ఉన్న నైతికత ఏంటి? ఓకే, నువ్వే నీకే గవర్నరా? గవర్నర్ కు కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గా ఆయన రెండు ప్రభుత్వాల యొక్క తీరును గమనించాల్సిన అవసరం లేదా? ఆయన అడుక్కున్నాడు ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని, నేను ఈ పరిస్థితిలో ఏం చేయను, ఇట్లా ఉంది పరిస్థితి అన్నప్పుడు ఆయన అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి ఆయన సలహాలు ఇచ్చేటాన్ని చేపట్టి ఒక కాపీ టు హోమ్ సెక్రటరీకి ఇచ్చింది, ఒక కాపీ టు ఈయనకి ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఎట్లా ఎనాక్ట్ అవుతాడు అనే దాని మీద చర్చ ఉంటుంది. ఇప్పుడు యాక్ట్ కావట్లేడని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు ఇంటర్వ్యూన్ కావాలి ఆయన? అసలు గవర్నర్ ఇంటర్వ్యూన్ కమ్మని నువ్వు ఎందుకు అంటున్నావు? ఒక కొట్లాట జరిగితే పెద్ద మనిషి వచ్చి మధ్యన చేరి అరే ఇది తప్పురా బాబు, ఇది తప్పురా బాబు అంటాడు. నీ కొట్లాటకు, నీకు కేసీఆర్ కున్న కొట్లాటకు గవర్నర్ని ఎందుకు, రెండు రాష్ట్రాల ప్రజల్ని ఎందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టేది? దొంగతనం చేసింది ఆయన సంవత్సరం నుంచి జరిగింది. చంద్రకాంత్ మీద దాడి జరిగినప్పుడు సెక్షన్ 8 మీద చర్చ రావాలి, ఇంటర్మీడియట్ రావాలి, లేకపోతే 1956 వచ్చినప్పుడు సెక్షన్ 8 చర్చ రావాలి,
ఎప్పుడైతే ఆంధ్ర ప్రజలను హ్యూమిలేట్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అనిపిస్తుందో అప్పుడు సెక్షన్ 8 రావాలి. చంద్రబాబును హ్యూమిలేట్ చేసినట్టు చంద్రబాబు క్రైమ్ చేస్తే చంద్రబాబు మీద రాజరికమా వ్యక్తుల మీద సెక్షన్ 8 లేకపోతే రాజ్యాంగాలు మీ కొరకు రాసుకున్నారా మీరు ఇద్దరేమన్నా? అరే ట్యాపింగ్ తెలంగాణ ప్రభుత్వం కనుక తప్పు చేస్తే వాళ్ళ అధినేతలే లోపలికి పోతారు, వాళ్ళ ప్రభుత్వమే కూలిపోతుంది. నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తే నువ్వు ఇప్పుడు నీ ట్యాపింగ్ ఇదేంటి దాని పేరేంది రేవంత్ రెడ్డి ఇష్యూలో నీ వాయిస్ టెస్ట్ తేలితే ఫోరెన్సిక్ కనుక ఒరిజినల్ తేలితే నీ అధినేతకు కూడా సమస్య వస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకో దాయకర్ గారు. ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. ఒక నిమిషం అండి విజయ్ గారు, మీరు సంబంధం లేదన్నా కూడా రెండు విషయాలు వచ్చిన తర్వాత సెక్షన్ 8 విషయాన్ని మీరు ప్రస్తావించడం అనేది సో దానికి సంబంధం కనిపిస్తుంది. ఇప్పటికి ఒక సంవత్సరం మాత్రమే గడిచింది, 9 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా ఒకవేళ ఉంటే టీఆర్ఎస్ పోతుంది. 2019లో మా గవర్నమెంట్ వచ్చినా కూడా అప్పుడు ఒకవేళ అప్పటి టీడీపీ ముఖ్యమంత్రి ఉన్నా ఉంటే అప్పుడు ఎవరైనా టీడీపీ ముఖ్యమంత్రి గారు ఇట్లా ప్రవర్తిస్తే కూడా ఆయన కూడా సెక్షన్ 8 అమలు అవుతుంది. సో 10 నెక్స్ట్ 9 ఇయర్స్ రెండు రాష్ట్రాల ప్రజలకి ఏంటంటే ఒక సంవత్సరానికి సినిమా చూసిండ్రు ఆయన, 9 సంవత్సరాలు మీరు ఇట్లా సావాలని విషయంలో రేవంత్ రెడ్డి అంశాన్ని మేమన్నా సపోర్ట్ చేస్తున్నామా టీఆర్ఎస్ కు? లేదు. ట్యాపింగ్ విషయంలో మేమేమన్నా మీకేమన్నా సపోర్ట్ చేస్తున్నామా? చంద్రశేఖర్ రావుకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నామా? క్రైమ్ ను క్రైమ్ గా తేల్చే పరిస్థితుల్లో మీకున్న అధికారాలను వినియోగించుకొని ఎవరి అధికార దర్పంతో వాళ్ళు నేరస్తులం కాము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు త్రూ సెక్షన్ 8. సెక్షన్ 8 కనుక వస్తే ఈ తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క ప్రయోజనాలను ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళకు తెలివి ఉంది. మీకంటే మీకు అధికారం ఇచ్చిందే ఇవి చాలా టాక్టిక్ గా చేస్తారండి. మీరు ఆంధ్ర ప్రజలకు ప్రతీక కాదు ఇక్కడ టీఆర్ఎస్ సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే మీ ప్రభుత్వాల అధికారాలు మీరు చెలాయించకుండా సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో నేర్పండి రెండింటి మీద ఎంక్వైరీ. లేకపోతే ఇప్పుడు సెక్షన్ 8 అవుతుంది కదా, ఒక నెల తర్వాత మీరు 356 గురించి మాట్లాడతారు. ఆ మాట కూడా నిన్న ఒక మాట మాట్లాడారు, ఆ మాట కూడా మాట్లాడారు. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడారు. మిమ్మల్ని పాలించిన బ్రేక్ తీసుకుందాం దగ్గర గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్, స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్. మోహమేశ్వరరావు సెక్షన్ 8 అన్న విషయం పైకి రాగానే రెండు పార్టీలు అటు త్రీ టీడీపీ నుంచి కానీ ఇటు పక్కన ఇటు టీఆర్ఎస్ నుంచి కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు పక్కన మిగతా పార్టీలు అన్నీ కూడా గట్టిగా స్పందిస్తున్నాయి. సెక్షన్ 8 గురించి ఎక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ ఐ మీన్ హైదరాబాద్లో ఎట్టి పరిస్థితిలో దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అన్న దాని తర్వాత ఉద్యమాలు కూడా జరుగుతాయన్న తీవ్ర హెచ్చరికలు కూడా వెళ్ళినాయి. సో ఈ రకమైన పరిణామాలను చూస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఉంటారు అసలు? అసలు మామూలుగా ఇవన్నీ కూడా గవర్నర్కి సంబంధించిన అంశాలు. అంటే గవర్నరు ఎలా వ్యవహరించాలి అనే దాని మీద గాలిలో అందరూ కత్తులు దుపుతున్నారు. అంటే గవర్నరు కార్యాలయాన్ని అడ్డంగా పెట్టి ఎవరి పాటికి వాళ్ళు వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు నిజానికి. అంటే గవర్నర్ గారు ఒక రాజ్యాంగపరమైన వ్యవస్థ, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్న విచక్షణాధికారాలు వాళ్ళకున్నాయి. దాన్ని వదిలేసేసి మీరు ఇట్లా చెయ్యాలి, మీరు ఇలా చేయడం లేదు అని కొంతమంది, మీరు చేస్తే మీ సంగతి తేలుస్తాం అని కొంతమంది, అంటే మధ్యలో గవర్నర్ కార్యాలయం గమ్ముగా చూసేటువంటి పరిస్థితి వస్తున్నది. రాజ్యాంగపరమైన వ్యవస్థ, వాళ్ళు కొన్ని నిర్ణయాధికారాలు ఉంటాయి, వాళ్ళు ఎలా చేస్తారు. తప్పు చేశారనుకోండి రామ్లాల్ను కూడా వెనక్కి పంపించిన చరిత్ర ఉన్నది, ఇక్కడ ఏమీ ఇది కాలేదు. కాబట్టి ఆ వ్యవస్థలని, ఆ రాజ్యాంగపరమైన వ్యవస్థల హుందాతనాన్ని గౌరవాన్ని కాపాడాల్సినటువంటి మౌలిక విషయాన్ని అందరూ గాలికి వదిలేసేశారు. అక్కడ ఒక కార్యాలయాన్ని, ఒక రాజ్యాంగపరమైన ప్రతినిధి వ్యవస్థను అక్కడ పక్కన పెట్టి అందరూ గాలిలో కత్తులు దిపుతున్నారు. ఎందుకు చేస్తున్నారో అది ఎవరు అర్థం కావడం లేదు. సెక్షన్ 8 ఏం చెప్తున్నది, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు అని చెప్తున్నది. అట్లాగనే ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాల ఫంక్షనింగ్కి ఏదైనా ఇబ్బంది ఆటంకం కలిపి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు
కి సంబంధించినవి. అట్లాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజల జీవన విధానానికి ఆటంకం కలిగింది. వీటన్నిటి అంశాలలో ఆయన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ని సంప్రదించి అని అది అండర్లైన్ రైట్ కరెక్ట్ విత్ కన్సల్టింగ్ విత్ తెలంగాణ స్టేట్ కేబినెట్ అన్నది ఉంది. కాబట్టి మీకు ఏం జరిగినా ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ దగ్గరికి వచ్చినప్పుడు దేశ ప్రజలందరికీ తెలిసిపోతుంది కదా. ఇప్పటికి అసలు అటువంటి అంశం ఎక్కడైనా జరుగుతున్నదా? ఏమి లేదు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కేబినెట్ దాని మీద ఒక సలహా ఇస్తుంది. ఓకే, గవర్నర్కి సలహా ఇచ్చేటువంటి వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఎవరైనా గవర్నర్కి సలహా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి. ఓకే, వేరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి లేదు ఇక్కడ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన మేధస్సునంతా ఉపయోగించి తను కొన్ని నిర్ణయాలను, ఇదిగోండి మీరు అడిగినటువంటి దానికి మా అభిప్రాయం ఇది, మేము ఇలా అనుకుంటున్నాం, దీన్ని ఇలా చేయండి అని చెప్పిన తర్వాత అప్పుడు దాని అది కూడా తన సంతృప్తి మేరకు కన్నా లేకపోతే అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా వ్యవహరించే అవకాశం. అది ఎప్పుడు, అది గవర్నర్ డిస్క్రిషనరీ పవర్ అని ఒకటి పెట్టారు కనుక. కరెక్ట్, దాని ఇవన్నీ వస్తే పోతే అంటే ఇవన్నీ ఊహలు. ఈ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు అన్నిటి మీద చర్చ విపరీతంగా జరిగిపోతున్నది. సో కాబట్టి అసలు రాష్ట్రంలో సెక్షన్ 8 అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అన్న దానికి కొన్ని ఇన్పుట్స్ ఉండాలి. ఊరికి సెక్షన్ 8 అని రావడానికి లేదు. సెక్షన్ 8లో ఏంటి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అన్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కి సంబంధించి రెండు రాష్ట్రాల డీజీపీల సంబంధించి గవర్నర్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటన్నిటి మీద ఎవరు ఇవ్వాలి? డీజీపీ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద సంతృప్తి చెందాలి కదా. మీరు సంతృప్తి చెందండి అనడానికి మనకు లేదు. మీరు సంతృప్తి చెందాలండి అంటే ఇట్ ఈస్ ది డిస్క్రిషనరీ ఆఫ్ ది గవర్నర్. డిస్క్రిషనరీ ఆఫ్ ది గవర్నర్. మీరు గవర్నర్ డిస్క్రిషన్ లో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక 10-15 ఇష్యూల మీద గవర్నర్ గారికి చెప్పినప్పుడు నేను యాక్ట్ చెయ్యను అని కూర్చుంటే అది గవర్నర్ డిస్క్రిషన్. సంతృప్తికరంగా ఉంటే వారు యాక్ట్ చేస్తారు అనేది. కాబట్టి ఈ సంతృప్తికరంగా ఉన్నదని గవర్నర్ సంతృప్తి మేరకు అని నెక్స్ట్ ఇప్పుడు గవర్నర్ గారు సంతృప్తి ఏమి సపోజ్ ఎగ్జాంపుల్ ఇవాళ మేము సెక్షన్ మాట్లాడకుండా ఆయన చేస్తాడేమో చేస్తాడే ఉన్నాం, ఇంకో సంవత్సరం అయింది, అప్పుడు ఏం చేయాలి మేము? ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి కదా. రైట్, ఒకసారి శ్రీనివాస్ గారికి గవర్నర్ గానీ ఎవరు గానీ రాజు కాదు. ఇప్పుడు ఇంత దగ్గర చెప్పండి, మన రాజకీయంలో లేవు. గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరన్నా మామూలు ప్రజలు మామూలు జనాభాలకి ఎక్కడో వచ్చి జవాబు చెప్పాలి. నేను జవాబు చెప్పను అని కూర్చుంటే నెక్స్ట్ లెవెల్ పోవాలి ఖచ్చితంగా. అదే ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మేము ఇన్ని సందర్భాల్లో గవర్నర్ దగ్గరికి వెళ్ళాము, మాకు సంతృప్తికరమైన జవాబు అసలు జవాబు రాలేదు, సంతృప్తికరమైన జవాబు అంతకంటే రాలేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి మేము? ఇప్పుడు ఆవేశంలో ఇప్పుడు ఉద్యమ రూపంలో ఆయన ఎన్ని మాట్లాడావన్నీ నేను చెప్తే మనం అది రైట్ అండి. ఒక్క నిమిషం విజయ్ గారు, కారణం ఎక్కడ వచ్చింది అనేది ఒక్కసారి మాట శ్రీనివాస్ గారు. సో అంటే కేంద్ర ప్రభుత్వం తాను చెప్పదలుచుకుంది డైరెక్ట్ గా అటార్నీ జనరల్ ద్వారా చెప్పించింది అని ఒక రకమైన వాదన వచ్చింది. సో దాన్ని ఎంతవరకు చూడాలంటారు? డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేక ఆ రకంగా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది ఈ వివాదంలో. ఇప్పుడు గవర్నర్ గారికి న్యాయ సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు ఈ రెండు రాష్ట్రాల పరిస్థితుల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి సొల్యూషన్ గురించి అటార్నీ జనరల్ గారు ఇన్వాల్వ్ అయ్యి లేఖ రాసి ఉంటారు, దాంట్లో మీదే లేదు. అది గవర్నర్ కు ఒక సహాయకంగా ఉంటారు. ఈ పరిస్థితులు అనవసరంగా కేసీఆర్ గారు తొందరపడి నేను ప్రతిఘటిస్తాను లేకుంటే నేను అడిగేది కేంద్రం నిజమేనా ఈ రకమైన వాదనని ఎంతవరకు అటార్నీ జనరల్ గారు వారి ఒక ఒపీనియన్ ఇచ్చినారు, ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తోందా? ఇప్పటిదాకా ఇన్వాల్వ్ కాలేదు, అంత అవసరం రాలేదు. అవసరమైనప్పుడు డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయితే, కానీ ఇప్పుడైతే ఏం లేదే. గవర్నర్ గారు అడిగినారు, ఒపీనియన్ అడిగినారు, వారి యొక్క ఒపీనియన్ సలహా ఇచ్చినారు, ఆ స్థాయిలోనే పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా గవర్నర్ ఏదైతే ఏజీ ద్వారా చెప్పించారు
కేంద్ర ప్రభుత్వం అంటూ ఏం లేదు, వారి యొక్క విధి నిర్వ ధర్మంలో భాగంగా వారి యొక్క సలహా ఇచ్చినారు గవర్నర్ గారికి. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇప్పటిదాకా డైరెక్టర్ ఇండైరెక్ట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. అటార్నీ జనరల్ అన్నది వారి యొక్క ధర్మంలో భాగంగానే వారి యొక్క సలహా ఇచ్చినారు. అడిగితే ఇచ్చు, వారు అడిగినారు కాబట్టి, అడిగినారు కాబట్టి ఇచ్చినారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాదు, సందర్భం వస్తే ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకు గారు, కేంద్ర ప్రభుత్వం దేశానికి ప్రభుత్వం, దేశం మొత్తానికి ప్రభుత్వం కాబట్టి ఇన్వాల్వ్ కావాల్సింది అవసరమైతే. కానీ ఆ స్థాయిలో చీటికి మాటికి కేంద్ర ప్రభుత్వాన్ని దీంట్లో రొంపిలు దించొద్దు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ కేసీఆర్ గారు కూడా మళ్ళా రెచ్చగొట్టి మాట్లాడుతున్నాను, నేను దీక్ష చేస్తాను లేకుంటే ప్రతిఘటిస్తానని చెప్పేసి ఒక దిక్కు చాలా సేఫ్ పొజిషన్ లో ఉన్నారు, సేఫ్ జోన్ లో కేసీఆర్ గారు. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వారు డిఫెన్స్ లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా వారి మాటలకు వచ్చేసి నేల విడిచి సాము చేయాల్సిన అవసరం లేదు, పరిపాలన పక్కన పెట్టేసి రోజు కొట్లాట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏ రకంగానైతే రేవంత్ రెడ్డిని మరి అపోజ్ చేయలేక సపోర్ట్ చేయలేక మధ్యలో ఉండి జవాబు చెప్పే పరిస్థితులు లేనప్పుడు డిఫెన్స్ లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అదే దారిలో మళ్ళీ నేను ప్రతిఘటిస్తాను నేను సహకరించను లేకుంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు మాట్లాడుతా ఉన్నారు కేసీఆర్ గారు. వారికి మాట్లాడదు అనవసరంగా, వారు డిఫెన్స్ లో ఉండాలి, డిఫెండ్ చేసుకొని ఈ సేఫ్ జోన్ లో ఉన్నారు కేసీఆర్ గారు, వారికి నడుచుకొని అనవసరంగా ఈ యొక్క పరిపాలన దాంట్లో ప్రజల్ని తీసుకొచ్చి అనవసరంగా రెచ్చగొట్టే పనులు చేయదు. కేంద్రం తప్పనిసరిగా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం డెఫినెట్ గా అవుతుంది. ఇవాళ మొదలైంది అంటే విసికి వేసారిపోతారు ప్రజలందరూ కూడా ఈ యొక్క మాటలు విని పరిపాలన పక్కన చేస్తా ఉన్నారు. కానీ ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం అయితే గవర్నర్ చేతిలో ఉంటుంది. ఈ రోజు గవర్నర్ చేతిలోకి బాల్ వెళ్ళింది కాబట్టి ఏ రకమైన సొల్యూషన్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ సెక్షన్ 8 అమలా అమలు కాదా లేదండి, రైట్? ఆ గ్రామాల్లో క్లారిటీ రావాల్సిన అవసరం, గ్రామాల్లో చిన్న పల్లెటూరులో విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ చాలా పెద్ద హుందాక వ్యవహరిస్తారు, పంచాలు దింపుతారు పెద్ద పెద్ద గెట్ల కడ కెనాల కడ నీళ్ల కడ అనేక రకాల పంచాలు దింపుతారు. ఇది చాలా నిజంగా కూడా నవ్వొస్తా ఉన్న చిన్న చిన్న విషయాల గురించి పెద్ద పెద్ద పంచాలు అనవసరం ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఏ 1 ఇయర్ కాలంలో ఎక్కడైనా కానీ ఇక్కడ ధర్నాలైనా ఎక్కడైనా కానీ ఫైరింగ్లు అయినా లేకుంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందా, ఎవరైనా ప్రాపర్టీ కబ్జా చేసుకుని రాజ్యాంగ విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా అనవసరంగా ఈ 1 ఇయర్ కాలం లేనటువంటి ఒక సెక్షన్ 8 ఇప్పుడు బయటికి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి ఇష్యూ చేయడం కారణం ఒకటే ఇష్యూ జరిగింది. ఒకటి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టడం, ఆ యొక్క పార్టీ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేని మిగతా వాళ్ళందరూ కలుపుకోవడం ద్వారా చంద్రబాబు గారు రెచ్చిపోయినారు, బాధిస్తా ఉంది. రెండో దిక్కు రేవంత్ రెడ్డి గారు పట్టుబడ్డారు కాబట్టి దాని నుంచి బయటవాడికి సెక్షన్ 8 పెట్టించుకున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడాను తమ యొక్క విధి నిర్వహణ మరి నీతిమంతంగా నిజాయితీగా చేస్తూ ఉంటే ఎవరి యొక్క దాంట్లో ట్రెస్పాస్ కాకుండా ఉంటే డెఫినెట్ గా సమస్యలు ఉండవు. అనవసరంగా ఇష్యూ ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. రైట్, దయాకర్ గారు, సెక్షన్ 8 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ రోజున విభజన చట్టంలో? సెక్షన్ 8 తీసుకొచ్చిన తర్వాత గవర్నర్కి ఏమని చెప్పారు ఆ రోజున? ఇప్పుడు సెక్షన్ 8 అనేది ఆంధ్ర ప్రజల ప్రొటెక్షన్ కొరకే, ఎస్పెషల్లీ గుజరాత్ ఉంటుంది, మహారాష్ట్ర ఉంటుంది, ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి ఇక్కడ, అది సమస్య కాదు. అప్పుడు ఇన్సెక్యూర్గా ఉన్నారు, మా క్యాపిటల్ లేదు కాబట్టి, క్యాపిటల్ లేనప్పుడు ఈ ప్రభుత్వం అధీనంలో ఉండే మేము క్యాపిటల్లో ఉంటే మాకుండే రక్షణ లేవి అని 5 సంవత్సరాలకే పరిమితమవుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని వెంకయ్యనాయుడు గారు అడిగి అది 10 సంవత్సరాలు కావాలంటే 10 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. వాస్తవానికి 2 సంవత్సరాలు చాలా ఎక్కువ నాకున్న అంచనా ప్రకారం. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా మా పట్ల సానుకూలంగా ఉంది, 10 సంవత్సరాలు మాతో ఉంచిందని ఒక మెంటల్లీ సాటిస్ఫై అయిన పరిస్థితి ఉన్నది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే కేంద్రం ఇంటర్వీన్ అనేది ఇండైరెక్ట్ గా ఉన్నదాన్ని దగ్గర రాజకీయాలే మాట్లాడదాం. ఇక ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో టీడీపీ ఉంది, దాన్ని కాపాడుకోవాలి. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, బీజేపీలకు రావాలనుకుంటున్నాడు, టీడీపీ రానియట్లే. ఓకే, ఇక్కడ టీడీపీని కొలాప్స్ చేయడం ద్వారా నేనే ఏకైక ఏక చిత్రాధిపత్యంగా ఉన్నా అని చెప్పి ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వా అని చెప్పి ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఫీలర్స్ అన్ని చూస్తున్నాం, కేంద్ర మంత్రుల్లో సరే ఎవరు ఎక్స్వైజెడ్ లో పేర్లు అనేది కాదు, కానీ కేంద్ర మంత్రుల్లో చేయాలని ఉపలాటం అక్కడ ఉంది. ఇక్కడ రాష్ట్ర బీజేపీలు కూడా కొంతమంది మంత్రులు అవుతామని ఇప్పటికే ఆ సైట్లు చూసుకుంటున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ రొమాన్స్ చేయడానికి టీడీపీ అడ్డంగా ఉంది, దీన్ని టీడీపీని బలి చేయడం ద్వారా తన అడ్వాంటేజ్ బండి ఈ ప్రెషర్ లో పెట్టి, రేవంత్ రెడ్డి అనే అంశాన్ని ప్రెషర్ లో పెట్టి తను నువ్వు ఒప్పుకుంటేనే నిన్న విషయం. రెండు రాష్ట్రాల మధ్య గొడవకి, లేకపోతే మీరు అంటున్నట్టు మీరేదో ఇద్దరు మధ్య గొడవకి, రైట్? అదే చెప్తున్నానండి,
వాళ్ళిద్దరి మధ్యన గొడవని సెక్షన్ ఎయిట్ ని పైకి తీసుకురావడం అనేది మీరు చేసిన పునర్విభజన చట్టంలో మీరు కరెక్ట్ గా ఏదైతే పెట్టారో అది దాంట్లో ఉన్న తప్పుల తడక వ్యవహారం వల్లే వీళ్ళిద్దరు ముందుకు రావాల్సి వచ్చింది. ఈరోజు దాని ఎందుకు కాదనంటే సెక్షన్ ఎయిట్ లో ఏముంది ఒక్కసారి చూసిందా? ఏమి కూడా లేదు సెక్షన్ ఎయిట్ లో. జనరల్ ఏమి లేనప్పుడు ఏమి లేని దగ్గర ఇద్దరు కొట్లాడుకోవడం ఏమి లేకపోతే ఏజీ డైరెక్ట్ గా ఎందుకు ఆయన డైరెక్ట్ గా గవర్నర్ ఈ రకంగా చేయొచ్చు అని చెప్పి మాట్లాడారు. సెక్షన్ ఎయిట్ కి సంబంధించి ఏదో ఒక రకమైన ఇంపార్టెన్స్ ఉంది కదా దానికి. అక్కడ ఈ చర్చ కూడా జరిగింది. ఏజీ ఎట్లా కూడా గవర్నర్ కంటే పెద్ద హోదా కాదు. ఈజ్ ద ఈయన రాజ్యాంగ పరిరక్షకుడు, ఆయన రాజ్యాంగ సలహాదారు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే. ఓకే, తాను ఈ ప్రాంతం ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఈజ్ ద కస్టోడియన్. ఆయన ఈయనకు సలహా ఇవ్వాలి కాదు, హోమ్ సెక్రటరీతోని త్రూ పిఎంఓ నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అది. నేనేమంటున్నా సెక్షన్ ఎయిట్ అనే దాన్ని రాద్ధాంతం చేయడం వెనక ఉన్న రాజకీయం గురించి మాట్లాడుతున్నాను. సెక్షన్ ఎయిట్ గురించి మాట్లాడలే. ఈ సెక్షన్ ఎయిట్ అనేది ఎప్పుడు సబటైజ్ అయ్యింది అంటే నువ్వు ఒప్పుకో నేను ఒప్పుకుంటా ఇద్దరం నీకు నీకు లాభం జరగాలి నాకు జరగదు క్విడ్ కో ప్రో లెక్క. కాబట్టి అట్లయితే సెక్షన్ ఎయిట్ ఆగిపోతుంది. నువ్వు సెక్షన్ ఎయిట్ అవునండి ఈయన పెట్టాలని అంటాడు, ఆయన పెడతాడు, పెడితే నేను ఉద్యమం చేస్తా అంటాడు, చేస్తాడు, ఏమైతుంది? సెక్షన్ ఎయిట్ వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఏమైనా కొట్లాడుకుంటున్నారా? అసలు సెక్షన్ ఎయిట్ కింద పని లేక మీ ప్రభుత్వాలు కొట్లాడుకుంటాయి. పని లేక ఈ ఏంది ఈ నోటిఫికేషన్ల పేరు మీద ఈటి పేరు మీద మీకు పని లేదు. ప్రజల ఇప్పుడు ఎక్కడ విత్తనాలు లేవని ఒకడు, ఇలా ఒక ఎట్ట రుణ మాఫీలు మళ్ళీ రీషెడ్యూల్ కావాలని ఇంకొకడు, ఆ సమస్యలు ఎప్పుడైనా చర్చ వస్తున్నాయో మనం గంటసేపు చర్చ పెడితే సన్నాసి ముచ్చట్లే ఇవన్నీ కూడా ఒక్కటి కూడా పనికొచ్చే ముచ్చట్లు కావు. నిజంగా రాజ్యాంగ సంక్షోభం వచ్చే తీరుగా ఉంటే రాష్ట్రపతి ఇన్వాల్వ్ అవుతాడు, ఎవరు కూడా అక్కర్లేదు. ఇదంతా కూడా ఈ అంశంలోకి వెళ్ళి తప్పించుకోపోవడానికి రెండు ప్రభుత్వాలు ఎత్తుగడగా ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఇది నైతికత కాదు. ఇలా విపక్షాలుగా మేము చెప్తున్నది ఏంది అంటే మీరు రేవంత్ రెడ్డి అంశంలో తెచ్చి చంద్రబాబు నాయుడు అవసరం ఉంటే ఎఫ్ఐఆర్ల బుక్ చేయండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయండి, ఆయన ముద్దా అయితే. ట్యాపింగ్ విషయంలో ఆ తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది అనుకుంటే ఎవరు బాధ్యులు ఉంటారు? అది సీఎం కేసీఆర్ కాంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఆ ఎవరు ఇంటెలిజెన్స్ ఐజీ ఉన్నాడా, ఎక్స్ ఉన్నాడా, వై ఉన్నాడా, ఎప్పటికే మీరు దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్ ఎయిట్ పేరు మీద మీరు ఇద్దరు ఉద్యమాలు చేయడం అంటే రెండు చేసిన దొంగతనాల నుంచి ఎస్కేప్ కావడానికి ప్రజల్ని మళ్ళీ సెంటిమెంట్ల పేరు మీద రెచ్చగొట్టడం తప్పితే మరొకటి కాదు. మీరిద్దరు చేసిన నేరాలు ఈ సెక్షన్ ఎయిట్ ద్వారా కప్పిపుచ్చుకోవాలని చూస్తే ప్రజలు క్షమించరు, రాజకీయ పార్టీలు కూడా కామ గుర్తుంటాయని అనుకో. ఈ రోజే కాదు సెక్షన్ ఎయిట్ గురించి వివాదం రావడం. మొదట్లో కూడా ఏదైతే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సెక్షన్ ఎయిట్ ని కరెక్ట్ గా అమలు చేయాలని చెప్పి ఫస్ట్ వెరీ ఫస్ట్ డే నాడు జూన్ సెకండ్ ఏదైతే అయిన తర్వాత జూన్ మంత్ లోనే వాళ్ళు మాట్లాడిన తీరుంది. సో అప్పుడు కూడా ఏ రకంగా పునర్విభజన చట్టంలో ఉన్న లోపాలని ఆ రోజు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తి చూపింది. సో ఈ రకమైన వివక్ష జరిగితే గనక ఇక్కడ ఒక రకమైన వాదన నడిచిందని చెప్పి ఆ రోజున సెక్షన్ ఎయిట్ వద్దని కొట్లాడిన దాంట్లో మేమే మొట్టమొదలు. తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ వివాదాలు ఈ రోజున ఇటువంటి ప్రయత్నం తీసుకుంటుంది. ఇది ఇండైరెక్ట్ గా ఆంధ్ర ప్రభుత్వానికి హైదరాబాద్ మీద అధికారం ఉన్నట్టు, లేని అధికారాలు గవర్నర్ను బాధ్యతలు పక్కన పెట్టి అధికారాలు గవర్నర్ కి ఇచ్చినట్టు ఉంటది అని జేఏసీ నాయకునిగా మేమే ఆ రోజు కోదండ రామ్ గారి నేతృత్వంలో ఇటు కేసీఆర్ గారు కూడా సీరియస్ గా సెక్షన్ ఎయిట్ ను అపోజ్ చేసినాం. మనం ఏంటంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి రాష్ట్రాలుగా విడిపోతున్నాం. కొంతమేరకు కొంత సబటైజ్ కావాలి, కొంతమంది సమయంలో ఉండాలి. పోలవరం ఏమంటున్నా అంటే ఇది ఒక మానవీయ కోణం నుంచి ఆలోచించాలి. నా క్యాపిటల్ లో నీకు అకామిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాష్ట్ర విభజన తర్వాత ఇది టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ డిసైడ్ అయిన తర్వాత ఎందుకు నీకు ఇచ్చిన ఒక మంచి వినండి, ఆ రోజు మాకేమి పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎవరి ప్రయోజనాల కొరకు ఆయన మాట్లాడే ప్రశ్న ఇవ్వండి.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గారి దగ్గర దాకర్ గారే మీకు మేము ఇచ్చాము పోన్లే ఉంచుకో అవును ఒక క్షణం ఈ రోజు చెప్తున్నా నేను రాజ్యాంగ పరంగా మాకు వచ్చిన హక్కు అది మీరు మాకు భిక్షం వేయట్లేదు మీరు భిక్షం వేయట్లేదు మాకు రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కు ఆ హక్కును పరిరక్షించుకోవడానికి మేము ఖచ్చితంగా పోరాడతాం ఆ హక్కు గారు మంచి మిత్రుడు దాని గురించి కాదు కానీ మేము మీకేదో ఉండమని సానుభూతి ఇచ్చాము ఏదో ఉండిపో అంటే ఒక చిన్న విషయం సెక్షన్ 8 గురించి మాట్లాడారు రాబోయే రోజుల్లో 356 అంటున్నారు ఇంకోసారి ఇంకో రోజుల్లో ఇంకోటి తీసుకొస్తారు సో అంటే దీనికోసం చంద్రబాబు నాయుడు చెప్పేది అంటే రాజ్యాంగ పరంగా వాట్ ఆర్ ది కాంటోర్స్ ఆఫ్ ఉమ్మడి ఒక్క క్లారిటీ ఒక్క నిమిషం కాశ్మీర్ విషయంలోనే ఇప్పటి వరకు ఏం తేలలేదు వ్యవహారం బలితీన్ని ఒక రకంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మంత్రివర్గంలో మంత్రి విజయ్ కుమార్ మొన్న ఏపీ గవర్నమెంట్ ఏపీ మంత్రి ఒక మాట అన్నారు మాకు హక్కు ఉంది హైదరాబాద్ మీద 10 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ అడుగుతాం ఎక్కువ కాలం ఉంటాం అని చెప్పి చెప్పండి అంటే ఏంది ఇవన్నీ కూడా ఇన్స్టిగేషన్ కాదా ప్రొవోకేషన్ కాదా మీరు 6 నెలల్లోపల సగం క్యాపిటల్ శుద్ధి చేస్తామని చెప్పారు ఆరు నెలల లోపల సగం క్యాపిటల్ కొన్ని ఆఫీసులు హైదరాబాద్ విజయవాడ షిఫ్ట్ చేస్తామన్నారు మొదలు కాలేదు ఇప్పుడు 10 సంవత్సరాలు క్యాపిటల్ అన్న దానికి కొత్త నిర్వచనం బయటికి రావాలి ఆ ప్రభుత్వం ఈ ప్రజల మీద అధికారం ఉంటుందా లేనప్పుడు మిగతా విషయాలు సెక్షన్ 8 గురించి కూడా ఈ ప్రభుత్వానికి మాట్లాడాల్సిన అవసరం లేదు సెక్షన్ 8 అమలు చేయకపోవడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర గవర్నర్ గా వారి యొక్క విధి నిర్వహణ మీకోసమే కాదబ్బా అది మీకోసమే కాదు హైదరాబాద్ మీద హైదరాబాద్ నగర ప్రజల మీద అధికారం లేనప్పుడు ఏ యొక్క బాధ్యత మీకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అన్నప్పుడు కేవలం పరిపాలన ఆఫీసుల కోసమే క్యాపిటల్ తప్ప వయసు విజయ్ గారు దాకర్ గారు మనకు టైం అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం అయిపోయింది మనకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ మీడియా వాచ్ స్టే విత్ అస్.